ఇంకీరోజు రేట్ అయితే 9వ తేదీ జూలై నెల 2023 ఆదివారం. ఇంకీరోజు మనం మదనపల్లి మార్కెట్లో టమాటా రేట్లు ఏ విధంగా పడుతున్నాయి మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంటే ధర నిన్నటిపైన తగ్గిందా లేదా పెరిగిందా వీటిని ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో లెక్క వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ ఫ్రెండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియో విషయానికి మనకి యాక్షన్ అయితే కేవలం ఈ భాగ్యలక్ష్మి మండి వేలంపాట్లు మాత్రమే జరుగుతున్నాయి. ఇంక ఇప్పటివరకు వేలంపాటల్లో ధరలు ఒకసారి చూసుకోండి. అయితే మనం ముందుగా ఈ దిగుమతుల విషయానికి వస్తే మన దిగుమతుల్లో అయితే పెద్దగా మార్పు అయితే లేదు. ఇంచుమించు సేమ్ నిన్నో షెంట్లో అయితే కూడా చాలా తక్కువగానే వచ్చింది. ఇంకా ధరల విషయానికి వస్తే మనం ముందుగా ఈ థర్డ్ రకం క్వాలిటీ ఈ పొడికాయలు వీటన్ని మినహాయిస్తే ఈ థర్డ్ రకం క్వాలిటీ 1000 రూపాయలు ఇంకా ప్రారంభమై 1550 రూపాయల వరకు అయితే ఈ థర్డ్ రకం క్వాలిటీ ధరలు అయితే ప్రకటన జరిగింది. ఇంకా మదనపల్లి మార్కెట్లో ఈ సెకండ్ రకం క్వాలిటీ విషయానికి వస్తే కొంచెం క్వాలిటీ ఉండే కాయలు 1600 రూపాయలు ఇంకా ప్రారంభమై 1750 రూపాయల వరకు అయితే ఈ సెకండ్ రకం క్వాలిటీ ధరలు అయితే వెళ్ళాయి. 1500 రూపాయలు ఇంకా ప్రారంభమై 1950 రూపాయల వరకు అయితే ఈ సెకండ్ రకం క్వాలిటీ ధరలు అయితే వెళ్ళాయి. ఇంకా మదనపల్లి మార్కెట్లో ఇప్పటి వరకు జరిగిన యాక్షన్ ప్రకారం ఫస్ట్ రకం క్వాలిటీ అండ్ టాప్ అండ్ టాప్స్ కొనైతే మనకి ఇప్పటి వరకు అయితే ఈ టాప్ అండ్ టాప్ క్వాలిటీలు మాత్రం 1900 రూపాయలు ఇంకా ప్రారంభమై 2000, 2100, 2200, 2300 రూపాయల వరకు అయితే మదనపల్లి మార్కెట్ టాప్ అయితే జరిగింది. 1900 రూపాయలు ఇంకా ప్రారంభమై 2350 రూపాయల వరకు అయితే మదనపల్లి మార్కెట్ టాప్ అయితే జరిగింది. 1900 రూపీస్ టు 2350 రూపీస్ వరకు అయితే టాప్ అయితే జరిగింది. మనకి యాక్షన్ అయితే కేవలం ఒక్క మండి వేలంపాట్లు మాత్రమే జరుగుతున్నాయి. ఇంకా చాలా మండీలు వేలంపాట్లే జరగాల్సి ఉంది. ఇంక ఇప్పటివరకు అయితే మదనపల్లి మార్కెట్లో టాప్ అండ్ టాప్ 2350 రూపాయలు. మీకు నెక్స్ట్ వీడియోలో అయితే లైవ్ వీడియోస్ అయితే షేర్ చేస్తాను, మీరు కూడా అయితే చూడగలరు. ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే మన ఛానల్ ఇంకెవరితో సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.